हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे चाला मंदी वेसकालम वच्चेस्तुंदंटे बाधपड़ता उंटारु, एंटंटे फेस अनेदी नल्लगा निर्जीवंगा मारिपोतुंदनि चेप्पेसि। काबट्टी ई रोज वीडियो एंटंटे समर स्पेशल फेस पैक अन्नमाट। इदैते ई पैक वेसुकोवडं वल्ल फेस मीद टैन गानी मुरुक्की गानी नलुपु अदेम उंडदन्नमाट। चक्क हैप्पीगा मनं एंडलोकि वेल्लिना सरे स्किन अनेदी पाडवकुंडा उंटुंदि। काबट्टी ई फेस पैक नि तप्पकुंडा मीरु ट्रई चेयंडि, निजंगा चाला चाला बागुंटुंदि। लेडीस अनेदी जेंट्स ने एवरना सर यूज चेयचु। काबट्टी पैक ने ओकसारी ट्राई चेसी रिजल्ट एला उंदी एंटी अन्नदी नाकु तप्पकुंडा कामेंट सेक्शन लो शेयर चेयंडी। चाला मंच इंग्रीडियंट्स अन्नमाट इंदुलो यूज चेसे, काबट्टी तप्पकुंडा अश्रद्ध चेयकुंडा यूज चेयंडी। ओके फ्रेंड्स, वीडियो ने स्टार्ट चेसेद्दाम। स्टार्ट चेसे मुंदु ई वीडियो नच्चिते खच्चितंगा लाइक चेयंडी, शेयर चेयंडी, कामेंट चेयंडी, अलागे ई चैनल ने तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। इप्पुडैते वीडियो ने स्टार्ट चेसेद्दाम। ముందుగా మనకి క్లీన్ బౌల్ని తీసుకోండి. తర్వాత కావాల్సింది ఏంటి అంటే కనుక ముల్తానీ మట్టి అన్నమాట. దీన్ని కెమికల్స్ లేని న్యాచురల్ ముల్తానీ మట్టిని ఒక స్పూన్ వరకు అంటే మీ ఫేస్కి సరిపడా తీసుకోండి. ఈ ముల్తానీ మట్టి అనేది స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే స్కిన్ అనేది ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ అనేది గ్లోగా మార్చడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. ఆయిలీ ఫేస్ని కూడా పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ఇంకా ఫేస్ మీద ఉన్న మచ్చలు మొటిమలు పోగొట్టి స్కిన్ అనేది చక్కగా మంచిగా కలర్ రావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి దీన్ని మీరు మీ ఫేస్కి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకోండి. ఒకవేళ ముల్తానీ మట్టి లేకపోతే దీని ప్లేస్లో మీరు కావాలనుకుంటే శనగపిండి ఉంటుంది కదా, దాన్ని అయినా తీసుకోవచ్చు ఒకవేళ ఇది లేకపోతే. నెక్స్ట్ మనకి కావాల్సింది టమాటా అన్నమాట. ఒక హాఫ్ టమాటాని తీసుకొని లోపల ఉన్న గుజ్జుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటా అనేది ఏంటంటే దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఫేస్ మీద ఉన్న మచ్చలు మొటిమలు నలుపు మొత్తాన్ని పోగొట్టేసి ఫేస్ మీద ఏమైనా పిగ్మెంటేషన్ కానీ ఎలాంటి మచ్చలు ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి అలాగే ట్యాన్ని రిమూవ్ చేయడానికి అయితే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట టమాటా అనేది. ఫేస్ మీద ఉన్న అన్ని సమస్యలను పోగొట్టేసి ఫేస్ అనేది నీట్గా క్లీన్ అవ్వడానికి కూడా ఈ టమాటా గుజ్జు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఒక అరచక్క టమాటా రసాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. టమాటా అనేది ఫేస్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకు యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు పడకపోతే పచ్చిపాలని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. పుల్లటి పెరుగు అనేది ఏంటంటే దీంట్లో లాక్టిక్ యాసిడ్ తర్వాత విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఫేస్ మీద ఉన్న మచ్చలు మొటిమలు పిగ్మెంటేషన్ ఇంకా అనేక రకాల మచ్చలు కూడా పోయి ఫేస్ అనేది కాంతివంతంగా మెరవడానికి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. ఫేస్ అనేది చాలా గ్లో రావడానికి అలాగే మృత కణాలు తర్వాత నలుపు అనేది పోగొట్టేసి ఫేస్ అనేది మంచి గ్లో రావడానికి కలర్ రావడానికి కూడా పెరుగు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా పెరుగుని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక చిటికెడు కస్తూరి పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు పడకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఏంటంటే ఇంట్లో వాడేది కాకుండా మనకి మంచి పసుపు దొరుకుతుంది అన్నమాట, దాన్ని యాడ్ చేసుకోండి. అప్పుడు ఫేస్ మీద ఉన్న అన్నీ పోయి సమస్యలు పోయి పిగ్మెంటేషన్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఫేస్ అనేది చక్కగా బంగారు రంగులా మెరిసిపోయేలా చేయడానికి కూడా ఈ పసుపు అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు వారంలో కనీసం ఒక 2-3 సార్లు వేసుకుంటే ఈ వేసవిలో ఏంటంటే ఫేస్ అనేది పాడవకుండా చక్కగా నీట్గా క్లీన్గా తర్వాత ఎటువంటి ట్యాన్ పెరుగుపోకుండా చక్కగా గ్లోగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ప్యాక్ను అప్లై చేసే ముందు మీ ఫేస్ నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. మనం ఇందులో యాడ్ చేసినవన్నీ కూడా మ్యాక్సిమం మన ఇంట్లో ఉండేవే కాబట్టి చక్కగా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవన్నమాట. ఖచ్చితంగా మీ స్కిన్ అనేది వేసవిలో పాడవకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ప్యాక్ని మీరు వారంలో కనీసం ఒక 2-3 సార్లు అప్లై చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 40 మినిట్స్ ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. చాలా మంచి ప్యాక్ అన్నమాట. మనం ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా టమాటా ముల్తానీ మట్టి పెరుగు తర్వాత పసుపు ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా స్కిన్ మీద ఉన్న ట్యాన్ని నలుపుని పోగొట్టేసి స్కిన్ అనేది చక్కగా మంచిగా గ్లోగా కనిపించడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట ఈ ప్యాక్ అయితే కనుక. చూసారు కదా, ఈ విధంగా అప్లై చేసేసుకొని మీరు ఒక 30-40 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత మంచిగా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలన్నమాట.
చాలా చాలా బాగుంటుంది. లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. తర్వాత ఏంటంటే ఎవరు కూడా భయపడక్కర్లేదన్నమాట. బయట వాడే క్రీమ్స్ కన్నా ఈ విధంగా మనం తయారు చేసుకున్న ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది. తర్వాత నేను వాష్ చేసుకొని చూపిస్తున్నాను. చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫేస్ అనేది చక్కగా స్మూత్గా ఉందన్నమాట. చాలా బాగుంది స్కిన్ అనేది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ప్యాక్ని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వేసవిలో మనకి ఫేస్ అనేది పాడవకుండా ఉండడానికి మంచి ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.